తెలుగుదేశం పార్టీ. అదే మరుగా మీ ప్రగతి ఈ మూడు పార్టీల వల్లనే సాధ్యం. అది చేయడానికి మేము గ్యారంటీ ఇస్తున్నాం. నేను ఒకటే ఉత్తరాంధ్ర అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటా ఉంటారు, ఇప్పుడు మీరందరూ కూడా చెప్పాలి. నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ గట్టిగా, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఇప్పుడు ఇక్కడ సీఎం రమేష్, సీఎం రమేష్ కు ఒక చరిత్ర ఉంది. 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా పనిచేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎంపీగా, ఢిల్లీలో వీధులు కూడా తెలియవు, భాష కూడా రాదు, ఢిల్లీకి పోయి ఎదురెదుకుంటూ 5 ఏళ్ళు గడిచిపోతుంది. రమేష్ని గెలిపించండి. ఢిల్లీ తెలిసిన వ్యక్తి, పూర్తిగా మా అండ ఉంది, పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఒకటి కాదు, నాలెడ్జ్ ఉంది, పరిచయాలున్నాయి, చొచ్చుకపోయి చొరవ ఉంది, ఇవన్నీ పెట్టుకొని మీకేదైనా సమస్య వస్తే నేరుగా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే చొరవ ఉండే నాయకుడు. ఏం తమ్ముళ్ళు సిద్ధమా? మీరు గెలుస్తాడు కానీ మెజారిటీ, అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా? రెండోది, ఇక్కడనే గీత గారు అరకు పార్లమెంట్ అభ్యర్థి, ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు, అనుభవం ఉంది, అందరితో పరిచయాలున్నాయి, చొరవ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం. అక్కడ వనరులున్నాయి, సమస్యలున్నాయి, సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీత గారికి ఉంది. ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి, గెలుస్తున్నారు, నాకు అనుమానం లేదు. ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యం. అది వారి ద్వారా చేపిస్తాం. అటు కేంద్రం, ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం. కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు, అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ప్రాంత అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. భారత్, ఇక్కడే విశాఖపట్నం మూర్తి గారు, ఆయన కూడా బాధితుడే, గీతం యూనివర్సిటీ చైర్మన్ ఆయన. శుక్రవారం వస్తే ఆయన గీతం యూనివర్సిటీ ప్రొక్లైమ్స్ పోతాయి, గోడలు పగలగొట్టారు. మీరేమైనా పగలగొట్టండి, నేను మాత్రం ఏమాత్రం రాజీ పడనని ముందుకు దూసుకెళ్లిన వ్యక్తి భరత్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవడైనా బుద్ధుండేవాడు, గీతం యూనివర్సిటీ అటానమస్ బాడీ ఇక్కడ క్యాంపస్ ఉంది, హైదరాబాద్లో క్యాంపస్ ఉంది, బెంగళూరులో క్యాంపస్ ఉంది. ఇది లాభాల కోసరం కాదు, సేవ కోసరం పెట్టిన నో లాస్ నో ప్రాఫిట్. దీన్ని కూల్చేయాలని ప్రయత్నం చేశాడు ఈ సైకో జగన్, దాన్ని నిలబెట్టాడు భరత్, ఇతన్ని అభినందిస్తున్నా. ఇప్పుడు మీ ఆశీస్సుల కోసం వచ్చాడు. అందరూ కూడా భరత్ కోటేసి గెలిపించమని, ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించమని, సైకిల్ గుర్తు కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదే మార్గం పక్కనే అప్పల నాయుడు, సాధారణ కార్యకర్త. నేను ఒకటే ఆలోచించాను, విజయనగరం సీట్ ఎవరికి ఇవ్వాలంటే
ఈ అవినీతి బొత్స ఇలాంటి వాళ్ళు ఉంటే కాదు, హుషారైన కుర్రాడు అప్పలనాయుడికి ఇవ్వాలని ఒక కార్యకర్తకు ఎంపీసీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు దూసుకెళ్తున్నాడు, గెలుపు ఖాయం, ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారు, నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఈశ్వరరావు గారు హెచ్చర్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కమలం పువ్వు గుర్తు, ఏం తమ్ముళ్ళు మర్చిపోతారా అని అడుగుతున్నా. ఒక చరిత్ర ఉండే వ్యక్తి, పార్టీకి అంకితంగా పనిచేసిన వ్యక్తి, ఈశ్వరరావుని గెలిపించడం మనందరి బాధ్యత, గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడే గంటా శ్రీనివాసరావు, భీములి, రాజకీయాల్లో అనుభవం ఉండే వ్యక్తి, చొరవ ఉండే వ్యక్తి, తప్పకుండా గెలిపించి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, భీములు ఎప్పుడు కూడా కంచు కోట, గెలుపు ఖాయం, గట్టిగా పనిచేసి ఆయనకు అఖండ మెజార్టీ సాధించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇక్కడే పెందుర్తి రమేష్, జనసేన అభ్యర్థి, గాజు గ్లాస్ గుర్తు, ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అనుమానం ఉందా? మెజారిటీ, పెద్ద మెజారిటీ రావాలి, సిద్ధమవునా కాదా? మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎలా మంచలి విజయ కుమార్, చురుకైన వాడు, యువకుడు, గెలిపిస్తే దూసుకెళ్తాడు. అటు పవన్ కళ్యాణ్, ఇటు నా అండదండలు కూడా ఉంటాయి, పూర్తిగా సహకరిస్తాం, గట్టిగా గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. మిత్రుడు విజయ కుమార్ రాజు గారు, సారీ విష్ణుకుమార్ రాజు గారు, అసెంబ్లీలో చూశా, ఐదేళ్ళు మిత్రపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పైన చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి, సిద్ధాంతపరంగా కట్టుబడిన వ్యక్తి. ఎవరైనా నేను అభిమానిస్తున్నానంటే అతి కొద్ది మందిలో విష్ణుకుమార్ రాజు గారు ఒకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు, ఏమాత్ర అనుమానం లేదు, కోటమికి విశాఖపట్నం కంచు కోట. అయితే మెజారిటీ, మంచి మెజారిటీతో విష్ణుకుమార్ రాజు గారు గెలిపించండి. అటు కేంద్రం, ఇటు కూటమి, పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇకపోతే నికర్సైన నాయకుడు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి, అరుదైన నాయకత్వం, అనునిత్యం సైకో వేధించిన, ఏం చేస్తావు పీక్కోమని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదరించాలా లేదా? గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. నా అనుభవం ఆయనతో 42 ఏళ్ళు, ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా క్వశ్చనే లేదు, రాజీ పడను. తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్టా,
నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది, చనిపోయే వరకు ఇట్లే బ్రతకతానని చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఏం తమ్ముళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కైన మాకు, ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. సత్యనారాయణమూర్తి ఒక సీనియర్ నాయకుడు, ఆయన కాన్స్టిట్యూన్సీ పొత్తుల ధర్మంలో రమేష్కి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. తర్జన భర్జన పడ్డాం, అయితే ఒకటే ఆలోచించాం. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించిన తర్వాత, ఎందుకంటే ఆయన సేవలు అవసరం, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, ఇన్నేళ్ళు రాజకీయం చేసినా ఇప్పుడు కూడా సాదా సీదాగా సింపుల్గా ఉండే వ్యక్తి. ఎన్ని మొన్న చూశారు రోజా ఎన్ని డ్రామాలు ఆడిందో, ఎక్కడన్నా తుని